మహబూబాబాద్ నెల్లికుదురు మండలం కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, రైతు సమితి కోఆర్డినేటర్ బాలాజీ నాయక్, జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ మాధవి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లికుదురు మండలం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే బానో శంకర్ నాయక్ అన్నారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. ఇవాళ రైతు ఇవాళ దొండు పిన్ను తయారు చేసే వాడికి ధర నిర్ణయించుకునే శక్తి ఉన్నది. ఇవాళ బెట్ట నేర్చుకునే నేతకు ఇవాళ ధర నిర్ణయించుకునే శక్తి ఉన్నది. ఇవాళ చెప్పులు తయారు చేసే వాడికి చెప్పుల ధర నిర్ణయించుకునే హక్కు ఉన్నది. ఇవాళ ఏ పనైనా ఇవాళ ఏదైనా ఇవాళ మంగళవారికైనా ఇవాళ మన ధర నిర్ణయించుకునే శక్తి ఉన్నది. ఇవాళ సాకలు నా రజిత సోదరులు కూడా ఇస్త్రీ బట్టలకు ఇంత నిర్ణయించుకునే శక్తి ఉన్నది. భగవంతుడు ఇచ్చాడు కానీ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కానీ ఆయన పంట మనకు పొట్ట నిండా అన్నం పెట్టి రైతుకు మాత్రం ధర నిర్ణయించుకునే అధికారం ఇవ్వలేదు. కాబట్టి దీన్ని ఇవాళ రైతు బాగుండాలనే ఉద్దేశంతో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇవాళ ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున ఇవాళ పంటలకు గిట్టుబాటు ధర రావాలని చెప్పేసి ఇవాళ రుణమాఫీ కానీ ఇవాళ ఇబ్బంది చేసే నాయకుడు రైతుల గురించి ఆలోచించే నాయకుడు ఎవరైనా అంటే మన ప్రియ